హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మేము పుంగనూరు దగ్గరలో ఉన్న రాక్ వ్యాలే వాటర్ పార్క్ వెళ్తున్నామండి ఈ వాటర్ పార్క్ కర్ణాటక స్టేట్ లోని కోలార్ డిస్టిక్ లో ఉందండి ఆంధ్ర కర్ణాటక బార్డర్లోనే లోనే ఉందండి ఈ వాటర్ పార్క్ ఆంధ్ర దాటి మనం కర్ణాటకలోకి ఎంటర్ అవుతూనే వాటర్ పార్క్ ఉందనమాట పుంగనూరు నుండి ఈ వాటర్ పార్క్ చాలా దగ్గరండి జస్ట్ ఒక థర్టీన్ ఆర్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అదే మదనపల్లి నుండి అయితే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మేము ప్రొద్దుటూరు నుండి పుంగనూర్కి వచ్చామండి పుంగనూరు రూమ్ తీసుకున్నాము సో అక్కడ నుంచి వాటర్ పార్క్ వచ్చామనమాట ఇక్కడ ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకు పర్సన్ కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి పిల్లలకైతే త్రీ హండ్రెడ్ రూపీస్ అంట వాటర్ పార్క్ టైమింగ్స్ ఏమో టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం అండి ఇదేనండి వాటర్ పార్క్ ఇదేమో స్విమ్మింగ్ పూల్ ఇక్కడికి సమ్మర్ లో వస్తే బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు వెదర్ కూల్ గా ఉంది కాబట్టి వాటర్ కూడా చాలా కూల్ గా ఉన్నాయి సో ఎక్కువసేపు వాటర్ లో అయితే ఉండలేమండి చాలా చల్లగా ఉన్నాయి ఈ స్విమ్మింగ్ పూల్ లో వాటర్ కొన్ని ఎక్కువే ఉన్నాయండి సో ఆ పైన నుంచి పిల్లలు గన జాతే డైరెక్ట్ వాటర్ లో మునిగిపోతారు అందుకే సపరేట్ గా పిల్లల కోసం ఇక్కడ ఉందండి ఇందులో వాటర్ అంత లోతు లేవన్మాట సో పిల్లలు ఈజీగా ఇందులో ఆడుకోవచ్చు అండ్ ఇక్కడ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారా సో ఇవన్నీ పిల్లలు ఆడుకోవడం కోసమే అనమాట సో పిల్లలు వస్తే ఇక్కడికి బాగా ఎంజాయ్ చేస్తారండి డిఫరెంట్ డిఫరెంట్గా ఆడుకోవచ్చు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వేవ్ పూల్ ఉందండి సముద్రంలో అలలు అయితే ఎలా వస్తాయో సో అలాగే వస్తూ ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే సేమ్ తాజ్ మహల్ లాగానే ఇక్కడ ఇలా కట్టించారండి సేమ్ తాజ్ మహల్ లాగానే ఇక్కడ ఇలా సెట్ చేశారనమాట సో ఇది కొంచెం స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడికి సమ్మర్లో వస్తేనే బాగుంటుందండి ఇప్పుడైతే వెదర్ చాలా కూల్గా ఉంది సో వాటర్లో అయితే ఎక్కువగా స్పెండ్ చేయలేకపోయాము ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఉన్నాయండి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మామూలుగా చాలా వాటర్ పార్క్స్ లో నార్మల్ డ్రెస్సెస్ తో వాటర్ లోకి అలో ఉండదు నైలాన్ వేర్ డ్రెస్సెస్ అక్కడే అవైలబుల్ ఉంటాయి సో మనం పర్చేస్ చేయొచ్చు లేదా రెంట్ కి కూడా తీసుకోవచ్చు బట్ ఇక్కడ మనం నార్మల్ మన డ్రెస్సెస్ తోనే వాటర్ లోకి వెళ్ళచ్చు అండ్ నైలాన్ వేర్ అవైలబుల్ లేవండి ఇక్కడ ఆ విషయం మాకు తెలియదండి అక్కడికి వెళ్ళాకే తెలిసింది అక్కడ డ్రెస్సెస్ అవైలబుల్ ఉంటాయని మేము ఎక్స్ట్రా డ్రెస్సెస్ తీసుకెళ్ళలేదు సో షాప్ లో డ్రెస్ తీసుకోవాలనుకున్నాము ఇక్కడ నుండి వన్ కిలోమీటర్ దూరంలో హెబ్బనీలో ఒక షాప్ ఉందని చెప్పారు కానీ షాప్ లో ఎవరూ లేరండి మళ్ళీ పుంగనూర్కి రిటర్న్ వెళ్ళాలంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాలి అక్కడికి దగ్గరలో ఏ షాప్స్ లేవంట అన్ని చిన్న ఊర్లే నైన్ కిలోమీటర్స్ వెళ్ళాక బైర అనే ఒక ఊరు వచ్చింది అక్కడ షాప్స్ ఉన్నాయండి అక్కడ మేము డ్రెస్సెస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వాటర్ పార్క్ వెళ్ళాము మాకైతే చాలా ఫన్నీగా అనిపించిందండి ఓన్లీ డ్రెస్సెస్ కోసం నైన్ కిలోమీటర్స్ వెళ్ళాము అది కర్ణాటకలో సో మీరు ఈ వాటర్ పార్క్ వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా డ్రెస్సెస్ కంపల్సరీ తీసుకెళ్ళండి మేము పొంగనూరులో రూమ్ తీసుకున్నామని చెప్పాను కదండి సో ఈ ఎస్ఎస్ రెసిడెన్సీలోనే మేము రూమ్ తీసుకున్నాము ఇక్కడ ఏ హోటల్స్ బాగుంటాయో మాకు కూడా అంత ఐడియా లేదండి మేము గూగుల్లో సెర్చ్ చేసాము సో ఈ ఎస్ఎస్ రెసిడెన్సీకి రేటింగ్ ఎక్కువ ఉందనమాట సో అందుకనే మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ రూమ్స్ అయితే బాగున్నాయండి డీసెంట్గా మాకు సెకండ్ ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు ఏసీ రూమ్ తీసుకున్నామండి రూమ్ కాస్ట్ పర్ డేకి ట్వెల్వ్ హండ్రెడ్ బట్ ఏసీ అస్సలు యూస్ చేయలేదు చాలా కూల్గా ఉంది ఇక్కడ సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్